కేసు ఏంటి సివిల్ కేసు. ఎంతలో ఉండు ఒక సెంటు. ఆ సెంటుకు ఒక ఆవిడ కేసు ఇస్తే దాంట్లో ఏ టూ ముద్దాయి ఈయనకి చెప్పారు కాబట్టి ఏమి దానిపైన యాక్షన్ తీసుకోలేదు కాబట్టి ఈయన ఏ టూగా అక్యూజ్డ్గా అక్యూజ్ టూ ఆయన పేరు పెడతారు. వన్ మిస్టర్ రవి ఈయన కేసు లాడ్జ్ చేస్తాడు. ఏమని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద నన్ను శివరాం తిట్టాడు. దీనివల్ల ఏది 420 అండ్ ఎస్సీ ఎస్టీ పిఓఏ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది కాబట్టి అతను అరెస్ట్ చేయండి. అది ఎప్పుడు చేశారు? వెరిఫై చేయరు పోలీసులు. ఆయన అబ్రాడ్లో ఉన్నప్పుడు ఇక్కడ ఈయన తిట్టినట్టు కేసు రిజిస్టర్ చేస్తారు. ఇలాంటి తప్పుడు కేసులు మీరు చూస్తే వరుసగా 18 కేసులు ఆ కుటుంబం పైన చేసి అందులో కొన్ని కేసుల్లో ఏ టూగా శివప్రసాద్ పెడతారు. అది అయిన తర్వాత శివప్రసాద్ గారిది మీకు ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చాను. ఇక్కడ మామూలుగా ఫర్నిచర్. ఏంటి ఫర్నిచర్? ప్రతి ఒక్క ప్రభుత్వంలో ఫర్నిచర్ ఇస్తారు. మంత్రులకు ఇస్తారు, స్పీకర్కి ఇస్తారు, చీఫ్ విప్లకి ఇస్తారు, ఎమ్మెల్యేలకు ఇస్తారు, అందరికి ఇస్తారు. వాళ్ళు వాడుకుంటారు. ఎలక్షన్స్ అయిన తర్వాత ఆ గవర్నమెంట్ లేకపోతే ఓడిపోతే ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర ఉండే ప్రత్యేక సిబ్బంది ప్రైవేట్ సెక్రటరీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. స్పీకర్కి ఆయన ప్రైవేట్ సెక్రటరీ వాళ్ళే రెస్పాన్సిబుల్. గవర్నమెంట్కి ఇన్వెంటరీ ఉంటుంది, అందులో ఉంటుంది. మీరు చెప్తారు ఇవన్నీ మీకు ఇచ్చామని. ఎన్ని శాస్త్రి ఇచ్చారో మంత్రి గుర్తుపెట్టుకోడు, స్పీకర్ గుర్తుపెట్టుకోడు. దెర్ వాజ్ ఎ రికార్డ్. ఆ రికార్డ్ని మీరు చూసుకొని ఇవన్నీ మీకు ఇచ్చామంటే తిరిగి అన్న ఇస్తారు. తిరిగి ఇచ్చిన తర్వాతనే ప్రైవేట్ సెక్రటరీ రిలీవ్ చేస్తారు. అలాంటిది కోడ శివప్రసాద్ కేసులో ఆయన ఇవన్నీ ఊహించుకొని వీళ్ళు దుర్మార్గం చేస్తున్నారని 7/6/2019 సెక్రటరీ తిరిగి ఇచ్చిన తర్వాతనే ప్రైవేట్ సెక్రటరీ రిలీవ్ చేస్తారు. అలాంటిది కోడ శివప్రసాద్ కేసులో ఆయన ఇవన్నీ ఊహించుకొని వీళ్ళు దుర్మార్గం చేస్తున్నారని 7/6/2019 సెక్రటరీకి లెటర్ రాశాడు. లెటర్ రాసి అక్నాలెడ్జ్మెంటే ఇవ్వమంటే ఇవ్వాల, కావాలని అవాయిడ్ చేశారు. అవాయిడ్ చేస్తే ఏం చేశాడంటే అది నిన్న మనం వెరిఫై చేస్తే డిపార్ట్మెంట్కి పంపించారు. ఏఎస్డిపి3 అసిస్టెంట్ డిపి3 సెక్షన్కి పంపించాడు ఆయన 18/6/2019. 2006/19 అంటే జూన్ 19, 7/6 అంటే 7/6/2019, 11 రోజుల తర్వాత పంపించాడు. ఇది అయిన తర్వాత మళ్ళీ రెండోసారి లెటర్ రాశాడు. అది 20 తారీఖు మళ్ళా రాశాడు. సెక్రటరీ రాశాడు, డిపార్ట్మెంట్కి ఇచ్చారు, వాళ్ళు తీసుకోలేదు, అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వలేదు. అప్పుడు స్పీకర్ రాశాడు. స్పీకర్ రాస్తే సీతారామ గారికి 25/19 అట్ 5:50 PM ఆయన అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చాడు. ఈ రెండు లెటర్స్ మీరందరూ ప్రజలందరికీ అర్థం కావాల్సిన అవసరం ఉంది. 7/7 జూన్ నెలలో ఈ ప్రభుత్వం వచ్చింది. మేలో ఎలక్షన్స్ అయినాయి. మే 30 ఈ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశాడు. 7/7 మా ఫర్నిచర్ ఉంది, మీరు తీసుకెళ్ళిపోండి, నాకేం సంబంధం లేదు. అవసరమైతే రూల్స్ పర్మిట్ చేస్తే మీరు ప్రైస్ కట్టి నాకు ఇవ్వండి, నేను తీసుకుంటాను, కానీ రూల్స్ ప్రకారం ఏమంటే తీసుకెళ్ళమని రాశాడు. 18 సెక్షన్ పంపించాడు జూన్లో ఆ కన్సర్న్ సెక్రటరీ, ఇప్పుడే సెక్రటరీ లెజిస్లేటర్ అసెంబ్లీ. అది అయిన తర్వాత 20/6 లెటర్ రాస్తే అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వలేదు. ఆ డిపార్ట్మెంట్కి లెటర్ రాస్తే వాళ్ళు కూడా డిపార్ట్మెంట్లో కూడా సెక్షన్స్లో కూడా అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వకుండా డిస్పాచ్లో కూడా అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వలేదు. ఇవ్వకపోతే విధులేని పరిస్థితుల్లో మళ్ళీ స్పీకర్ రాశాడు, స్పీకర్ అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. ఈ రెండూ కాకుండా ఇవన్నీ చూసిన తర్వాత ఆయన కొరియర్ సర్వీస్ ద్వారా 23/8/2019 మళ్ళా ఒక లెటర్ పంపించాడు.
కొరియర్ సర్వీస్ ఇది. ఈ కొరియర్ సర్వీస్ ద్వారా మళ్ళీ ఒక లెటర్ పంపించి డిపార్ట్మెంట్కి యాక్షన్ తీసుకోమన్నాడు. మీన్వైల్ ఏం చేశారు, 22వ తారీఖున ఎమ్మెల్యే పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు, 23వ తారీఖున పోలీసులు అక్కడ ఎంఆర్ఓ మిగిలిన అధికారులు మిమ్మల్ని తీసుకెళ్ళి దొంగ సొత్తు ఇక్కడ ఉందని, ఫర్నిచర్ ఇక్కడ ఉందని, మీ దగ్గర అవమానం వచ్చే విధంగా, మీరు ఆర్టికల్స్ రాసే విధంగా, చూపించే విధంగా మీ దగ్గర చేపిస్తారు. 24వ తారీఖున సెక్రటరీ లెటర్ రాస్తాడు, ఆయనకి 7వ తారీఖు లెటర్ వెళ్ళి 18వ తారీఖు ఆయన సెక్షన్కి పంపించి మళ్ళీ 20వ తారీఖున ఆయన లెటర్ రాసి 20వ తారీఖున స్పీకర్ కూడా లెటర్ రాసి అక్నాలెడ్జ్మెంట్ ఉంటే అవన్నీ తెలియనట్టు ఆయన పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు స్టేషన్ హౌస్ ఆఫీసర్ తుళ్ళూరు పోలీస్ స్టేషన్ గుంటూరు డిస్టిక్ట్కి. ఏమని ఇస్తాడు ఇక్కడ మీరు చూస్తే, ఇట్ వాజ్ షిఫ్టెడ్ టు ది అబోవ్ బిల్డింగ్ అన్ఆథరైజ్డ్లీ బై ది దెన్ ఆనరబుల్ స్పీకర్ శివప్రసాదరావు ఆర్ ఈస్ అలైడ్ పర్సన్స్ షిఫ్టెడ్. యూ హ్యావ్ టు నోట్ దాట్ ఇచ్చింది మీరు ఫర్నిచర్, తీసుకుపోవలసింది మీరు. రేపు ఈ మంత్రులు ఉన్న రేపటి ఉద్యోగాలు పోతాయి, ఆ ఫర్నిచర్ తీసుకోకుండా అందరిపైన ఈ కేసులు పెట్టి ఇచ్చిన నేను అడుగుతున్నా. అలాంటిది 24వ తారీఖున సాయంత్రం ఆ సిఐ అమితమైన ఉత్సాహం ఆయన ఒక కేసు బుక్ చేస్తాడు ఎఫ్ఐఆర్. ఐ రిజిస్టర్ ది అబోవ్ రిపోర్ట్ యాజ్ ఎ కేస్ క్రైమ్ నెంబర్ 244/2018-19 యుఎస్ 409/411 ఐపిసి ఆఫ్ తుళ్ళూరు పోలీస్ స్టేషన్ ఆన్ 24/8/2019 at 22 hours. ఏంటి కేసు, దీని మీద ఎఫ్ఐఆర్ వేస్తారు. ఇది ఎఫ్ఐఆర్. ఈ కేసులో మీరు చూస్తే ఎంత దుర్మార్గమైన కేసు అంటే 409 ఏంటి, ఇండియన్ పెనల్ కోడ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ బై పబ్లిక్ సర్వెంట్, ఎమ్మెల్యే మంత్రి సీఎం లేకుంటే స్పీకర్ అందరూ పబ్లిక్ సర్వెంట్స్, ఆర్ బై బ్యాంకర్ మర్చెంట్ ఆర్ ఏజెంట్ హూ ఎవర్ బీయింగ్ ఇన్ ఎనీ మేనర్ ఇంట్రెస్టెడ్ విత్ ప్రాపర్టీ ఆర్ విత్ ఎనీ డొమైన్ ఓవర్ ప్రాపర్టీ ఇన్ హిస్ కెపాసిటీ ఆఫ్ ఎ పబ్లిక్ సర్వెంట్ ఆర్ ఇన్ ది వే ఆఫ్ హిస్ బిజినెస్ ఎస్ ఎ బ్యాంకర్ మర్చెంట్ ఫ్యాక్టర్ బ్రోకర్ అటర్నీ ఆర్ ఏజెంట్ కమిట్స్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్